జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయనకి సంబంధించి హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అనువుగా ఇక్కడ జనసేన పార్టీ నాయకులు కాస్మో క్లబ్ పక్కనే ఈ హెలీప్యాడ్ని ఏర్పాటు చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ హెలీప్యాడ్ ద్వారా హెలికాప్టర్ ద్వారా ఇక్కడ వద్దాం అనుకున్నప్పుడు అధికారులు అడ్డుపడడం, దాని మీద జనసేన పార్టీతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. మరోపక్క చూసుకుంటే కనుక ఇప్పటికే పవన్ కళ్యాణ్ భద్రతకి సంబంధించి కూడా పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారనే చెప్పుకోవచ్చు. హెలీప్యాడ్ చుట్టుపక్కల కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు అభిమానుల్ని, లేకపోతే జన సైనికుల్ని కంట్రోల్ చేయడానికి. అట్లాగే ఒకవేళ వారు లోపలికి దూసుకొచ్చే క్రమంలో ఆపడానికి కూడా పోలీస్ సిబ్బంది సహాయం తీసుకుంటున్నామని జనసేన పార్టీ నేతలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోపక్క చూసుకుంటే కనుక జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు ఇటు టీడీపీ జనసేన పార్టీ ముఖ్య నేతలతో అయితే మాట్లాడనున్నారు. వారికి సంబంధించి జనసేన పార్టీ మీద పూర్తి క్లారిటీ, అంటే పొత్తుల మీద కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి భీమవరం పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్ ఉన్నారు. సరే, ఏంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు? షెడ్యూల్ 21వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈరోజు ఆయన గన్నవరం నుంచి భీమవరం చేరుకుంటారు. ఎలిపేట దగ్గరికి ఇక్కడ చేరుకున్న వెంటనే మరి స్థానికంగా ఉన్నటువంటి మరి పొత్తులో భాగంగా మరి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు సీతమ్మలక్ష్మి గారి ఇంటికి తేనేటి విందుకి వెళ్తారు. అక్కడికి వారితో భేటీ అయిన తర్వాత తదనంతరం మాజీ ఎమ్మెల్యే గారు పులపతి రామాంజనయ్య గారు ఆయన ఆహ్వానం మేరకు అక్కడికి వారి ఇంటికి వెళ్ళి గౌరవార్థం వారిని కూడా కలిసి మాట్లాడిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలిసే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి రాత్రి కూడా ఆయన ఇక్కడ బస చేసే విధంగా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాం. నిర్మదేవి ఫంక్షన్ హాల్ పెదమేరంలో ఆయన అక్కడ మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో చేరుకొని మరి ముందుగా జనసేన నాయకులందరినీ కూడా భీమవరం నియోజకవర్గం సంబంధించి ముఖ్య నాయకులందరం కూడా వాళ్ళతో భేటీ అయ్యి దిశానిర్దేశం చేసిన తర్వాత అదేవిధంగా టీడీపీ నాయకులను కూడా ఆయన కలవడం జరుగుతుంది. తదనంతరం ఇన్ఛార్జెస్, అదేవిధంగా పర్సనల్ మీటింగ్స్, కొన్ని భేటీలు ఉన్నాయి. వీరన్నీ పూర్తి చేసుకుని రేపు ఉదయం షెడ్యూల్ అంతా కూడా ఈవినింగ్ మా జిల్లా అధ్యక్షుడు గోవిందరావు గారు వెల్లడిస్తారు. రేపు 1-2 విజిట్స్ ఉండొచ్చని చెప్పి ఒక అంచనా, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క 2024 ఎలక్షన్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పొత్తులో భాగంగా వైఎస్ఆర్సిపి యొక్క రాక్షస పాలనని, ఆయన యొక్క చేతకాన పాలనని, ఈ యొక్క అణచివేత ధోరణి అంతా కూడా ఖండిస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యం చేస్తూ వారి యొక్క పతనానికి వారి యొక్క నాంది ఇక్కడి నుంచి పలుకుతారని చెప్పి మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఆయన కూడా భీమవరం నుంచి పోటీ చేయాలని చెప్పేసి ముక్తగండంతో పెద్దలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము మా కేడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆయన జస్ట్ నామినేషన్ వేసి వచ్చి వెళ్తే చాలు, విన్నింగ్ అనేది నల్లేరు మీద నడికే ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు అధికార పార్టీ ఒక ప్రచారం తీసుకొస్తున్నారు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ లోకల్గా ఉండే క్యాండిడేట్ని చూడండి, అందుబాటులో ఉండే క్యాండిడేట్ని చూడండి అంటే ఒక ప్రచారం. దీన్ని ఏ విధంగా మీరు ఎదుర్కోబోతున్నారు? అసలు ఆయన వాళ్ళకి ఏం చేయలో పాలుపోని పరిస్థితి, నాన్ లోకల్ అని చెప్పేసి ఒక కొండి సాకిని చూపిస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ ఏంటండి? రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన 175 నియోజకవర్గానికి ప్రతినిధి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పోటీ చేసి మరి గెలిచినప్పటికీ కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఈరోజు వరకు బయటకు ఎందుకు రాలేదండి? మరి ఆయన నాన్న ఒకలు అవడా తాడేపల్లికి, పులివెందులకి చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు 14 సంవత్సరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కుప్పంలో గెలిచారు, కుప్పం నుంచి హైదరాబాద్ రాజధాని ఉండగా హైదరాబాద్ నుంచి పరిపాలించారు. నాయకుడికి ఎక్కడున్నా సరే రాష్ట్రంలో ఆయన లోకలే. భీమవరం కూడా పక్క లోకల్ అయినా ఆయనకి బస ఏర్పాటు చేయడానికి, ఆయన పర్మనెంట్గా ఉండడానికి ఒక నివాసం కూడా మేము ఏర్పాటు చేసాం. అన్నీ కూడా పనులు అన్నీ కూడా అన్ని మా ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలి. ఆయన పోటీ చేస్తే ఎందుకంటే నాన్ లోకలని ఈరోజు చెప్తున్నారు, ఆయన నాన్ లోకల లోకల కాదనేది 2019లోనే 62 మిలియన్ మంది ఆయన్ని మద్దతు తెలిపారు. 62 మందికి తెలుసు, ఇప్పుడు ఇంకో 100,000 యాడయ్యారు దానికి. 2019 మేము చేసిన పొరపాటుకి సరిదిద్దుకునే అవకాశం మాకు ఇప్పించండి, కళ్యాణ్ గారికి తీసుకొని పోటీ చేస్తే ఆ రోజు చేసిన పొరపాటు ఈరోజు చేయకుండా మేము చూసుకుంటామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఆయన భీమవరం తీసుకురమ్మనే పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పక్క లోకల్. ఆయన ఇక్కడ పోటీ చేస్తే రాష్ట్రం అంతా కూడా దృష్టి ఇక్కడే ఉంటుంది భీమవరంలో. భీమవరాన్ని ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడితే మొదటగా వినబడింది పవన్ కళ్యాణ్ గారు లేస్తే భీమవరం పేరు. వీళ్ళందరూ ఏముంది సార్, వీళ్ళందరూ ఒక ఎమ్మెల్యే మాత్రమే, కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యే, 175 మందికి ప్రతినిధి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఆయనకి లోకల్ అయిన విషయం అనేది కూడా ఎవరు కూడా పట్టించుకోరు. 2019 పట్టించుకోరు, 62 మంది మమ్మల్ని మద్దతు తెలిపారంటే మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు లోకల్ అనే విషయం అయితే సబ్జెక్టే కాదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అంటే ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటనలో ఏమన్నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏమన్నా పొత్తుల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? జనసేన పార్టీ ఏ సీట్లో పోటీ చేయబోతుంది అనేది? పొత్తుల విషయం, సీట్ల విషయం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి నిర్ణయం తీసుకొని వారి ఇరువురు కూడా ఒక అవగాహనకు వచ్చి అనౌన్స్ చేస్తారు తప్ప ఇక్కడ అటువంటి ఒక సూచనాప్రాయంగా ఏదైనా చిన్న చిన్న సజెషన్స్ ఇస్తారేమో కానీ అంతా కూడా అధిష్టానం చూసుకుంటుంది. ఆ పొత్తుల గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదని చెప్పి నేను చెప్తాను. ఓకే, మొత్తం మీద చూసుకుంటే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ముందుగా భీమవరం చేరుకోగానే తోట మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామ లక్ష్మి ఇంటికి వెళ్తారు. అక్కడ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత భీమవరం మాజీ ఎమ్మెల్యే ఈ అంజుబాబుని ఇంటి వద్దకు కూడా వెళ్ళి వారితో కూడా కొంత సమయం గడిపిన తర్వాత తిరిగి నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ చేరుకుంటారు. నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో ఇటు జనసేన పార్టీ కార్యకర్తలతో పాటుగా టీడీపీ చెందిన ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంటుందని కూడా భీమవరం పట్టణ అధ్యక్షుడు చెన్నమల చంద్రశేఖర్ చెప్పే పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.